Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ ముసుగు తీసేసిన సుజనా చౌదరి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పేదల కడుపులు కొట్టి తెలుగుదేశం పెద్దలు ఇబ్బడి ముబ్బడిగా అక్కడ పొలాలు కొని తమ సంపదలు పెంచుకున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పాత్ర కూడా ప్రధానంగా ఉన్నట్లుగా తొలి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే తెలుగుదేశంతో తన ఆత్మ ముడిపడి ఉన్నప్పటికీ బీజేపీ పంచన చేరి తన ఆస్తులను కాపాడుకుంటున్న సుజనా చౌదరి ఇన్నాళ్లకు ముసుగు తీసి బయటకు వచ్చారు. అమరావతి కోసం అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని సుజనా చౌదరి గుంటూరులో తెలుగుదేశం నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గుంటూరులో ఆలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబులతో ఆయన సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అమరావతి పోరాటానికి మద్దతు ఇచ్చిన బీజేపీ నేత సత్యకుమార్పై దాడి అంశం వీరి మధ్య చర్చకొచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే సుజనా చౌదరి ముసుగు తొలగించుకుని బయటకు వచ్చారనే ప్రచారం ఒక్కటి ఇప్పుడు జరుగుతోంది. సుజనా చౌదరి ప్రజాబలం ఇసుమంతైనా లేని నాయకుడే అయినప్పటికీ కేవలం తన వద్ద ధన వనరులను కీలక నాయకులకు వెదజల్లడం ద్వారా మాత్రమే అగ్రనాయకుడిగా చలామణి అవుతుంటారనే ఆరోపణలు చాలాసార్లు వినిపిస్తూ ఉంటాయి. అలాగే అమరావతి రైతుల ముసుగులో తెలుగుదేశం పేడ ఆర్టిస్టులు సాగిస్తున్న పోరాటానికి కూడా అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్న సుజనా చౌదరి ప్రధాన ఫైనాన్షియర్ అనే పుకార్లు ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ ఏపీ వ్యవహారాల్లో సోము వ్యతిరేక కూటమికి, ప్రధానంగా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లి వివాదంలో చిక్కుకున్న సత్యకుమార్కు కూడా సుజనా చౌదరితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని పార్టీలో చెబుతూ ఉంటారు. అలాంటిది సత్యకుమార్ మీద దాడి జరగగానే సుజనా వెళ్లి తెలుగుదేశం నాయకులతో భేటీ కావడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమవుతోంది. తెలుగుదేశం నాయకుడైన సుజనా చౌదరి ఇంకా ఎన్నాళ్ళు కమలం ముసుగు కప్పుకుని ఉంటారు? తెలుగుదేశం గెలుస్తుందని వారంతా అనుకుంటున్న వేళ ఎన్నికలకు ముందే తిరిగి చంద్రబాబు పంచన చేరతారా, లేదా వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటూ కమలం పార్టీలోనే కొనసాగుతూ చంద్రబాబు కోవర్ట్గానే ఎన్నాళ్ళైనా గడుపుతారా అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు.